నిజామాబాద్ కి చందా నగర్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్ కు వచ్చేసింది, చందా నగర్ కు వచ్చేసింది. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. సో కృష్ణరాజు గారు మనం ఈరోజు భౌతికంగా వదిలి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇంకొక నిర్మాత, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, వారొక పొలిటీషియన్, వారితోటి ఉండేటువంటి జర్నీ, అనుభూతులు అన్ని షేర్ చేసుకోవడానికి మనతోటి ఉన్నారు. నట్టి కుమార్ గారు ఉన్నారు, మాట్లాడతాం సార్. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఆయనతో మాకు ఒక 28 సంవత్సరాల అనుభవం ఉంది. ఎందుకంటే అనుభవం ఆయనతో ఏంటంటే, మాకు గురువుగా దాసనాథరావు గారు ఉంటప్పుడు ఆయన మొత్తం 10 సినిమాలు దాసనాథరావు తీశారు. తీసేటప్పుడు మొత్తం టోటల్గా ఆయనతో పాటు మాకు మంచి అనుభవం ఉంది. అలా అంతేకాకుండా మాకు ఆయనతో ఫెడరేషన్ ప్రెసిడెంట్ చేశాడు. ఆయన ఫెడరేషన్ ప్రెసిడెంట్, అలాగే ఛాంబర్కి ఎన్నో సేవలు అందరు, మహాసోషన్ చేశారు, అన్నీ చేశారు. మేము ఈరోజు ఈ పోస్టులో ఉండేటప్పుడు నేను ఎప్పుడు కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఏమైనా సలహాలు సంప్రదింపులు కాబట్టి ఆయనకే ఫోన్ చేసి, గురుగారు ఇది కావాలి ఇది కావాలని అడిగేసి ఏదైనా సలహా సంప్రదింపులతో చేసుకుని చాలా క్షుణ్ణంగా చెప్పేవాడు. ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. చెన్నై ఆయన ప్రతి వ్యక్తి కూడా, పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, పిలిసి గొట్టం ఇలా ఉండాలి, కుమార్ ఇలా ఉండి, నట్టి అంటారు, నట్టి ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఏం జరుగుతుంది. స్ట్రైక్ అప్పుడు కూడా నేను 2011 స్ట్రైక్ ఉంటప్పుడు ఏంటి నట్టి, ఏంటి ఏంటి పొజిషన్, ఏంటి అలా మొత్తం ప్రతిదానికి కూడా ఒక ఆయనకున్న అనుభవాలు మాకు ఇచ్చేవారు. అలాగే మాకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇలా చేద్దాం అనుకున్నప్పుడు అంటే ఇలా వద్దు, ఇలా చేయండి, ఇలా చేస్తే మన ఇండస్ట్రీ బాగుంటుంది, అందరం వేసి పెద్దలు వేసిన ప్లాట్ఫామ్ దెబ్బతీయకండి, జాగ్రత్తగా చేయండి. ఐ ఛాంబర్, ఒక రామానాయుడు గారు, ఒక దాసనాథ గారు, ఒక కృష్ణరాజు గారు, ఇక్కడ అందరూ కలిపి ఈ పెద్ద దిగ్గజాలన్నమాట. అంటే ఈ ప్లాట్ఫామ్ వేసే ఛాంబర్ అని చెన్నై నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావడం కీలక పాత్ర వహించింది. కృష్ణరాజు గారు కూడా, దాసనాథరావు గారు అవ్వచ్చు, అందరూ అవ్వచ్చు, దాంట్లో కీలక పాత్ర మన కృష్ణరాజు గారిది ఉంది. అలాగే సార్ దాంట్లో చాలా, ఆయన షూటింగ్లో క్రమశిక్షణ, ఎంత క్రమశిక్షణ అంటే 10 మినిట్స్ బిఫోర్ ఉంటారు, ఆయన చూస్తే మనిషికి రెబల్ స్టార్ అంటే ఇది భయం, కానీ నవ్వుతూ నవ్విస్తూ సరదాగా అంత ఎంటర్టైన్మెంట్ చేస్తూ అందరితో పాటు సరదాగా షూటింగ్ చక్కగా జాలీగా చేసే వ్యక్తి. అలాగే వాళ్ళ తమ్ముడు ప్రభాస్ గారు ఫాదర్ యువి సూర్యన్ గారు ఉన్నారు, ఆయన చనిపోయారు, సూర్యన్ రాజు గారు. వాళ్ళకి గోపీకృష్ణ మూవీస్ అని డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది, ప్రొడక్షనే కాదు, గోపీకృష్ణ మూవీస్ అని సినిమాలు మొత్తం కంటిన్యూ సినిమాలు తీసేవారు. ఆ సినిమాలు తీస్తుంటే డిస్ట్రిబ్యూషన్ అంతా వైజాగ్ విజయవాడ రాజమండ్రి ఆఫీసులు ఉండేవి, అంతా సూనాన్ గారే చూసేవారు. సూనాన్ అప్పుడు మేము డిస్ట్రిబ్యూటర్స్, అయితే మాకు అలాగ అనుబంధం ఉంది. అంటే దిగ్గజాల ఇండస్ట్రీలో కృష్ణ గారు, వాళ్ళు వీరున్న పాయింట్ ఆఫ్ టైంలో కూడా వీరు స్పేస్ క్రియేట్ చేసుకొని మరీ, అంటే అంత కష్టంగా ఉన్న టైంలో కూడా వీరికంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఇండస్ట్రీలో, అది ఎలా సాధ్యమైందంట? నాదంటారా? మరి కృష్ణరాజు గారు, కృష్ణరాజు కదా, కృష్ణరాజు గారిది అంటే ఆయన అంటే అది అదే చెప్తాను కదండి, ఏది రాదండి, కంటెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. అలాగే ఆయన మంచితనం, ఆయన నేర్పరితనం, ఆయన యాక్టింగ్ అంటే ఆయన కోసం చెప్పేంత టోలం మేమైతే కాదు. ఆయన మేము చిన్నప్పుడు ఆయన చూస్తూ సినిమాలు చూసేవాళ్ళం. ఎందుకంటే కృష్ణ గారిని, కృష్ణరాజు గారిని, అవ్వేకాళ్ళు మొత్తం టోటల్ ఎస్ నేనంటే నేను ఎన్నో సినిమాలు మేము చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. కనుక ఆయన కోసం ఇప్పుడు ఉన్న దాంట్లో నేను అనుబంధం చెప్పగా, ఆయన కోసం మేము వర్ణించే అంత పెద్దవాళ్ళం అయితే కాదు. ఎందుకంటే అలాంటి పెద్ద వ్యక్తులు, అలాంటి ఒక క్రమశిక్షణ, ఒక కమిట్మెంట్, ఈ చెయ్యి 10 మందికి పెట్టేదే అన్నట్టు 10 మందికి వస్తున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి ఏదో రూపంలో పెట్టడమే తప్ప తీసుకోవడం అనేది నాకు తెలియదు. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఇంకా గుర్తుంది అది కరెక్టే. అది ఆయన 90లో మొత్తం ఆల్మోస్ట్ నాకు తెలిసి సినిమాలు మొత్తం టోటల్ చాలా ఫ్లాప్స్ వచ్చాయి పాపం. ఫ్లాప్స్ వచ్చిన తర్వాత అసలు మామూలుగా కాదు, ఉప్పులు పీల్చుకోలేని సమయంలో ఆయనకి పెందుత్తు దగ్గర లేకపోతే ఎస్కోట వెళ్ళే దారిలోనో ఆయన ఎప్పుడో 150 ఎకరాలు కొన్నారు. ఆ 150 ఎకరాలు అదృష్టంగా గ్రైనేట్ పడింది ఆ రోజుల్లో, చాలా పెద్ద గ్రైనేట్ క్వారీ పడింది. అది పడడం వల్ల దాన్ని ఏం చేశారంటే ఆయన, అంటే చూడండి ఆయన ఆనందాన్ని, అప్పుడు ఇప్పుడు గ్రీన్ పార్క్ ఉన్న హోటల్ అప్సరా హోటల్ అని ఉండేది, అప్సరా హోటల్కి అందరు డిస్ట్రిబ్యూటర్ని పిలిపించి అందరికీ సాయంత్రం ఈవినింగ్ 6:00 పార్టీ ఇచ్చి ఆయన మొత్తం విషయాలన్నీ మొత్తం ఆయన చెప్పినవి, ఆయన మొత్తం చెప్పి ఇలా జరిగింది ఇలా జరిగింది, నాకు ఇలాగ అయిపోయిన పరిస్థితుల్లో ఈ విధంగా నాకు క్వారీ పడి ఇలాగ ఇంత ఆనందంగా ఉన్నాను నేను, మళ్ళీ నేను సక్సెస్, అక్కడి నుంచి ఆయన వెనక్కి చూడలేదు, ఇంకా వెనక్కి చూడలేదు ఇంకా అంతే. అంటే ఒక మంచి వ్యక్తికి ఎక్కడో మంచి జరుగుతుంది అంటారు కదా, అలాంటి వ్యక్తి 10 మందికి పెట్టామని తెలుసు. పొలిటికల్లో ఆయన అందరికీ తెలుసు, పొలిటికల్లో ఆయన 10 మందికి పెట్టాడు, 10 మందికి చేశాడు, మొత్తం టోటల్గా రైట్ రాయల్ ఇస్ పొలిటికల్ లీడర్. అలాంటి వ్యక్తి మన దగ్గర లేడు. సడన్గా ఇవాళ లేరు అంటే ఇండస్ట్రీకే కాదు ప్రతి వాళ్ళకి కూడా తీరంలో, ఇండస్ట్రీకి ఏంటంటే దిగ్గజాలను మనం ఎదుర్కొంటున్నాం. ఒక దాసనాథరావు గారు, ఒక రామానాయుడు గారు, ఒక కృష్ణంరాజు గారు, స్తంభాలండి ఇవంతా.
ఈ స్తంభాలను ఏంటంటే వీళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. వాళ్ళు వేసిన బాట, వాళ్ళు వేసిన ప్లాట్ఫామ్ ఇదంతా కనుక అలాంటిది ఈరోజు వాళ్ళు లేరు అంటే చాలా బాధాకర విషయం. ఎందుకంటే సలహాలు, డెవలపింగ్ చేసే సలహాలు, సంప్రదింపులు ప్రభాస్ గారికి కూడా బాగా, ప్రభాస్ గారికి ఎలా ఎదగాలి, ఎలా ఎదిగించాలి, సొంత కొడుకు కింద ఆయన చూసి. ఎందుకంటే కృష్ణరాజు గారు అంటే ఇంక ఉమ్మడి కుటుంబం వాళ్ళది. ఇప్పుడు కూడా వాళ్ళు బాబా ఫాదర్ అంటే ఫాదర్ కింద కృష్ణరాజు గారు నాన్ననే. కనుక వాళ్ళు మనిషి, ఇప్పుడు వైఫ్ కూడా చాలా మంచిది, చాలా చాలా హ్యాపీ. వాళ్ళందరూ కూడా ఒక మంచితనం, ఒక నేర్పరితనం, ఒక రకమైన ప్రోగ్రామ్కి రమ్మను అనుకోండి 10 మినిట్స్ ముందు వచ్చి ఉంటారు. ఆయన అందరిలాగా ఏదో నేను టైమింగ్ అయ్యిందా లేదో ముందొచ్చి కూర్చుంటాడు. అదంతా సరదాగా మొత్తం యూనిట్తో అదంతా సరదాగా మాట్లాడతాడు. అంటే ఆ మంచితనం, ఆ నేర్పరితనం ఆయనకుంది. ఆయనకి మచ్చ అనేది చెప్పడానికి ఎక్కడ మచ్చ కూడా లేదు. మచ్చలేని నాయకుడు, మచ్చలేని హీరో. ఇక ఆయన హీరోయిజం కోసం ప్రపంచంకే తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి మన దగ్గర లేరు. ప్రభాస్ గారు కానీ వాళ్ళ కుటుంబానికి, మొత్తం అందరికీ నా ప్రగాఢ సానుభూతి. కానీ అలాంటి వ్యక్తులు మనం కోల్పోవడం అనేది సినిమా ఇండస్ట్రీకి బాగా తీరం లోటు, అసలు చాలా చాలా బాధాకర విషయం. ఈరోజైతే దిగ్గజాలను మేము పోగొట్టుకున్నాము. మీకు రాజకీయ పరంగా వాళ్ళు ఏమైనా సలహాలు, సూచనలు కానీ ఇవ్వడం కానీ ఎప్పుడన్నా పొలిటికల్ డిస్కషన్స్ ఎలా ఉండేవి సార్? మీకు వారికి మధ్య అసలు ఏమైనా జరిగేవా అలాంటివి? లేదండి, పొలిటికల్ విషయాలు ఎప్పుడు అసలు మేము ఒక దాసనారావు గారి దగ్గరికి, ఆయన మాకు దాసనారావు గారు బతుకున్నప్పుడు ఈవినింగ్ 6:00 5:00కి కృష్ణరాజు గారు వచ్చారు, జయసేథ్ గారు వచ్చారు, మేము అందరం కూడా అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. నవీన్ వడ్డే రమేష్ గారు అని ఆయనతో 10 సినిమాలు తీశారు. కృష్ణరాజు గారితో తీసిన వడ్డే రమేష్ గారు అందరం కూర్చునే వాళ్ళం. అందరం కూర్చున్నప్పుడు సరదా డిస్కషన్సే తప్ప జనరల్ డిస్కషన్, పొలిటికల్ ఎప్పుడు కూడా పొలిటికల్ అసలు పట్టించుకోలేదు. ఏ వద్దు మనకేందుకు, మనం ఉన్న అందరూ సరదాగా మాట్లాడుకుందాం, సరదాగా అన్ని విషయాలు ఎలాగున్నారు అది అయ్యి మాట్లాడేవాడు తప్ప పొలిటికల్ ఎప్పుడు కూడా అయినా ఈ విషయాలు మాట్లాడడం, ఆ విషయాలు అయ్యి చెప్పట్లేదు. చాలా మంచి ఫ్రెండ్లీగానే నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు సరదాగా ఉంటారు. ఇప్పట్లో ఉన్న హీరోల మధ్య పోటీ ఓకే, అప్పట్లో వీళ్ళ మధ్య ఎలా ఉండేది సార్ కాంపిటీషన్ సినిమాలు కానీ? అంటే నాకు తెలిసినంతదాకా ఫ్రెండ్లీ పోటీ అలా ఉండేది. పోటీ అంటే నువ్వంటే నేను పోటీ. ఇప్పుడు కూడా ఫ్రెండ్లీ పోటీ. ఇప్పుడేమీ ఎవరు ఇప్పుడున్న వాళ్ళు కూడా అప్పుడు జనరేషన్ని అనుసరిస్తున్నారు. ఎవరు హీరోలు కూడా అప్పుడున్న జనరేషన్, అప్పుడున్న వాళ్ళని ఇప్పుడు అనుసరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఏమి అలాంటి హెల్తీ వాతావరణం ఉంది, అప్పుడు కూడా హెల్తీ వాతావరణం ఉంది. కృష్ణరాజు గారైనా, కృష్ణ గారైనా, మా రామారావు గారైనా, నాగేశ్వరరావు గారైనా, చిరంజీవి గారైనా, అందరూ కూడా హెల్దీ వాతావరణం వచ్చి, అలా హెల్దీ వాతావరణం చేస్తే ఇట్స్ ఎ వెరీ గుడ్ జెంటిల్మెన్. అంటే మంచి వ్యక్తులు, చాలా చాలా మంచి వ్యక్తి. వారు చేసిన సినిమాలు మీకు బాగా ఇష్టం, మీ మీద ఇంపాక్ట్ చేసి ఈలలు గోలలేసి చూసిన అలాంటి సినిమాలు ఏమైనా గుర్తున్నాయా? బొబ్బుల బ్రహ్మన్న, ప్రాణ స్నేహితుడు, ఈ రెండు సినిమాలు నాకు ఇప్పుడు వచ్చినా ఇప్పటికీ చూస్తాను నేను, నాకు బాగా ఇష్టం. తర్వాత ఆయన సినిమా ధర్మాత్ముడు, రారాజు, 4 సినిమాలు నాకు బాగా ఇష్టం. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఆ 4 సినిమాలు నాకు బాగా ఇప్పటికీ కూడా నాకు బొబ్బుల బ్రహ్మన్న ఇప్పటికీ చూస్తాను సినిమా నేను, అది నాకు బాగా ఇంట్రెస్ట్ సినిమా. వారు ప్రభాస్ కూడా లైక్ అందరికీ భోజనాలు పెట్టి మరీ ఫుడ్ పెట్టి పీకల దాకా తినిపిస్తారు, ఇదేదో వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే స్పెషల్గా అంటే మీరు ఏమైనా అనుభూతి చెందారు? లేదు నేను, ఎందుకంటే నాకు యాక్చువల్గా ఎక్కువ అందుతున్నాయి అంటే మమ్మల్ని నేను కలుస్తాను వెళ్తుంటాను కానీ ఒక్కడ కూడా నేను చేయలేదు. కానీ నాకైతే ఆయన తెలుసు, మా అంటే వింటుంటాము బయట, కానీ నాకు ఆయనతో నాకు అంతగా భోజనాలు ఆయనతో కూర్చొని పాపం వెళ్ళాను, ఇంటికి వెళ్ళి ఉన్నాయి కానీ, ఇంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి, మామూలుగా స్వీట్ తిని వచ్చిన రోజులు ఉన్నాయి కానీ భోజనాలకు ఎప్పుడు కూర్చోలేదు. కానీ బయట మాత్రం వింటుంటాం. చాలా మంచి వ్యక్తి. అంటే 10 మందికి భోజనాలు పెడే చెప్పే కదా, ఇది చెయ్యి పెట్టడమే తప్ప తీసుకోవడం తెలియదని. ఇంకా అలాంటి అందరికీ రాదు, అది ఆ కుటుంబానికి వచ్చింది అది. అండ్ ప్రభాస్ ఈరోజు యాజ్ ఆన్ టుడే హీస్ అ పాన్ ఇండియా స్టార్. ఎందుకంటే వారు ఆయన కూడా రెబల్ స్టార్ అండ్ వారి బాహుబలి నుంచి మళ్ళీ పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో వారి గురించి లైక్ ఏంటి మీ రిలేషన్షిప్ కావచ్చు, వారి గురించి ఏం చెప్తారు? నాకు ప్రభాస్ గారితో పరిచయం లేదండి. ప్రభాస్ గారితో యాక్చువల్గా నాకు అసలు పరిచయం లేదు. నాకు ప్రభాస్ గారితో ఇప్పుడు కూడా కలలేదు నేను. కానీ వీళ్ళ ప్రభాస్ గారి ఫాదర్తో నాకు బాగా ఎక్కువ ఇంచుమించు మంచి రిలేషన్ ఉండేది. ప్రభాస్ గారు 10 మందికి డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మాకు డిస్ట్రిబ్యూషన్ కోసం ఆయన ఫాదర్తో ఉండేది తప్ప, కృష్ణరాజు గారితో ఉండేది తప్ప ప్రభాస్ గారితో లేదు. ఆయన ప్రభాస్ గారితో కూడా నేను ఇప్పుడు కలలేదు, మాట్లాడలేదు. కానీ వాళ్ళు చాలా మంచి వ్యక్తి, చాలా మంచి అందరితో కలిపిపోయేదని వాళ్ళ ఫాదర్ లాగా, వాళ్ళ పెద్దన్న గారి లాగా వెళ్తారు. తెలుసు కానీ నాకు ఆయన ఎక్కువ పరిచయం లేదు, కానీ చాలా మంచి వ్యక్తి. అంటే వారికి మీకు మధ్య ఎవరికి తెలియనటువంటి సంఘటనలు కానీ అనుభూతులు కానీ ఏమన్నా ఒక ఎక్స్పీరియన్స్ అలాంటివి ఏమైనా ఒక్కటి ఏదైనా చెప్పగల? అంటే ఒకటే సార్, నాకు అదే చెప్పే కదా, మా అది కోరిది ఒకటి మాకు బాగా గుర్తు. అలాగే ఒకసారి నాకు ఏదో ఒక ఇష్యూ ఏదో వచ్చింది ఛాంబర్లోని. ఛాంబర్లో ఇష్యూ వస్తే ఇలాగ ఉంది గురుగారు, ఇంకా నేను ఛాంబర్లో ఉండదలుచుకోలేదు. ఎందుకంటే ఒకటే చెప్పాడు,
మనకు అవమానం పడ్డామని కష్టాలు పడ్డామని చెప్పేసి మనం మానేసాం అనుకున్నట్టు, నిన్ను నమ్మిన వాళ్ళు నీకు అందరూ ఉన్నారు కదా, నీకు నమ్మిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా దూరం అవుతారు. ఇప్పుడు కూడా వస్తూనే ఉంటాయి ఇలాంటివి, ఇలాంటి ఒడిదొడుకులు అవమానాలు వస్తూనే ఉంటాయి. దానికోసం మనం పట్టించుకోకూడదు. మనం ఏం చేస్తాం, మనం చేసింది కరెక్టా లేదని మనకు తెలిస్తే చాలు. ఎదుటి వాళ్ళు మనకు పొగడాల్సిన అవసరం లేదు, ఎదుటి వాళ్ళు మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎదుటి వాళ్ళు మనకు అవార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనది మనకు తెలిస్తే చాలు. కనుక దాని మీద నువ్వు వెళ్ళి తప్ప ఎదుటోడు ఏదో అన్నాడని చెప్పేసి మనస్తాపం చెందేంత ఆలోచన నీకు రావద్దు. ఛాంబర్లో కానీ ఇంట్లో అయినా సరే హుందతనం వెళ్ళిపోతుండే అంతే తప్ప, ఇప్పుడు ఈరోజు వెళ్ళిపోతావు ఇంకొకరు వస్తారు అక్కడ, ఇంకొకరు వస్తారు అంతే తప్ప వ్యవస్థ మారదు. మారటానికి ప్రయత్నం చేయాలంతే, మారుతుంది అనుకోవాలంతే తప్ప మొత్తం రాత్రి మారిపోద్ది అనేది మాత్రం కాదనేది ఒకటేదో నాకు బాగా గుర్తు. ఎందుకంటే మా ఇద్దరు ఫోన్లో ఒక గంటన్నర డిస్కషన్ జరిగింది, మోస్ట్లీ 2011 అయి ఉండొచ్చు, 2011-10 ఈ డిస్కషన్ చైర్మన్గా ఉన్నప్పుడు, నేను ఫిలిం ఛాంబర్ ఆఫ్ సెక్టార్ చైర్మన్గా ఉన్నప్పుడు డిస్కషన్ జరిగింది. ఇది మరి హెల్త్ గురించి రీసెంట్ ఏమైనా మీకు ఏమైనా అప్డేట్ రావడం కానీ మీకు తెలియదు? వన్ ఇయర్ నేను తెలుసు హెల్త్ బాగాలేదని తెలుసు. ఎందుకంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, కానీ ఏంటంటే అంత ఇబ్బందికరంగా అంటే చనిపోయి ఇబ్బందికరంగా ఉంటుందని అనుకోలేదు. ఇబ్బంది ఉంది, అందరికీ వస్తుంది, హాస్పిటల్కి వెళ్తున్నారు, మామూలుగా వస్తున్నారు, కానీ కొంచెం ఏజ్ హైట్ మీద లావు కదా, కొంచెం ఇబ్బందికరంగా అయింది. అనుకోకుండా జరిగింది ఇది, లేకపోతే ఇంకొక 7-8 సంవత్సరాలు దసరా దగ్గర మేము అనుకోకుండా అదే చెప్పాం కదా, దసరా ఇంకా 10 సంవత్సరాలు బతికేవారు, ఈయన ఇంకా 7-8 సంవత్సరాలు బతికేవారు. ఇక అది దేవుడు రాసి పెడితే మనం ఏం చేయలేం కదా దానికి. అదేదో కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది అందరికీ అని అంటారు, అంటే దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంది? వాస్తవం అందరికి వస్తుంది, కోవిడ్ తర్వాత అందరికి వచ్చింది. యస్, మన లాస్ట్ నాకు కూడా ఒక లైట్ ఇది వచ్చింది, నేను ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళడం మళ్ళీ కొంచెం సెట్ అయిపోయింది. నాకు కూడా అందరికీ కోవిడ్ ఫాస్ట్ కోవిడ్ తర్వాత ప్రతి వాళ్ళకి కూడా ఎఫెక్ట్ వస్తుంది అది. సో ఈ తరం నటీనటులు వారిని చూసి నేర్చుకోవాలి అంటే ఏం నేర్చుకోవాలని చెప్పు? వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ నిజాయితీ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆలోచన ప్రజనాలు. సినిమా నిర్మాత బాగుండాలి, నిర్మాత బాగుంటే మనం బాగుంటాం. డైరెక్టర్ మన క్యాప్టెన్, మన దేవుడు. డైరెక్టర్ని గౌరవించాలి, డైరెక్టర్ని గౌరవించాలి అన్నది ఆలోచన, నిర్మాతను గౌరవించాలన్న ఆలోచన, టెక్నీషియన్, ప్రతి లైట్ బాయ్ని కూడా మనతో పాటు కూర్చొని భోజనం తినాలి అన్న ఆలోచన, మనం వాళ్ళు అక్కడ మనం ఇక్కడ కాదు అందరం కలిపి తినాలన్న ఒక ఆలోచన, ఆయనలో ఉన్న ఈ అనుభూతులన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా తీసుకొని అందరితో పాటు సరదాగా, ఆయన ఎలా సరదాగా షూటింగ్లు చేశారు, ఎలా సరదాగా మాట్లాడేవారు, అందరూ ఫోన్ ఎత్తకూడదు, ఫోన్ అనేది లిఫ్టెడ్ ఫోన్ లిఫ్ట్ చేసాడంటే ఆయన ఏ ఫోన్ అయినా ఎంత చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసేవారు. ఫస్ట్ ఆయన మినిస్టర్ అయినా ఫోన్ లిఫ్ట్ చేశారు, పెద్ద ఆర్టిస్ట్ అయినా ఫోన్ లిఫ్ట్ చేశారు. కనుక అలాంటి వ్యక్తి అలాగే అందరం కూడా ఆయన ఆదర్శాలు మనం తీసుకొని ఇప్పుడున్న జనరేషన్ కూడా చేస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. వాళ్ళ ఫ్యామిలీకి లాస్ట్ ఫ్యూ వర్డ్స్ మీరు ఏం చెప్పదలుచుకోండి? ఒకటేనండి, వాళ్ళ మిస్సెస్ గారికి, వాళ్ళ పిల్లలు అందరూ కూడా, మనం బతుకంగా ఆయన లేకపోయినా మనందరిలోనే ఆయన ఉన్నారు కనుక అందరం కూడా ధైర్యంగా ఉండి ఆయన జ్ఞాపకాలు, ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు నెమలు వేసుకుంటూ మనం అందరం కూడా మన ఇండస్ట్రీలో ఉండాలి. ఆయన స్ఫూర్తితో ప్రభాస్ గారు కానీ ఇంకా ప్రతి ఆర్టిస్ట్ కూడా ఆయన స్ఫూర్తి తీసుకోవాలి, ఆయన చేసిన కార్యక్రమాలు తీసుకోవాలి. కనుక అందరూ ధైర్యంగా ఉండాలని నా మిసెస్ గారికి, ఆ పిల్లలకి నా ప్రగాఢ అనుభూతి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మీరు వేరే సమయం మాకు కేటాయించినందుకు. సో దట్ వాజ్ ఆర్ ప్రొడ్యూసర్, పొలిటీషియన్, క్రిటిక్ ఫిల్మ్ నట్టి కుమార్ గారు చెప్పినటువంటి సంగతి. సో వారు ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే ఉన్నారు. అంటిల్ నెక్స్ట్ టైం ఆన్ దిస్ ఛానల్, దిస్ ఈజ్ హోస్ట్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. బాయ్.